Ready? One, two, three, go! హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మిలలిత దేవరెడ్డి. సో మా బాబు చూస్తున్నారు కదా, ఆ పాట హమ్ చేస్తున్నాడు అండ్ ఆ పాటలో ఉన్న స్టెప్ కూడా వాడు వేస్తున్నాడు. సో వాడికి బాగా ఫేవరెట్ సాంగ్ అన్నమాట ఆ సాంగ్. సో మేము మాల్కి రీచ్ అయిపోయాము. సో నేను ఎప్పుడు కూడా బయటకు వెళ్ళినప్పుడు డబుల్ మాస్క్ యూస్ చేస్తాను. డబుల్ మాస్క్ కొంచెం ఎక్కువ సేఫ్గా అనిపిస్తుంది నాకు అందుకని. అండ్ ఈరోజు వెదర్ అయితే చాలా చాలా బాగుండింది అందుకనే మేము ఇంకా కోట్స్ కూడా వేసుకోలేదు. ఇట్స్ అబౌవ్ 55 డిగ్రీస్ ఫారెన్ హీట్ ఉందన్నమాట. ఇవేంటిది? మేము క్లోజ్డ్ మాల్కి వెళ్ళి మోర్ దెన్ 1 ఇయర్ అయిపోయింది. సో బాబు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఈ మాల్లో వచ్చేసి పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంటుంది అన్నమాట. సో మేము షాపింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ పిల్లలు ఆడుకోవచ్చు కూడా అని చెప్పి ఎక్కువగా ఈ మాల్కి వెళ్ళేవాళ్ళమే. అండ్ ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ ఈ మాల్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వీడేమో ఎస్కలేటర్ మీద ఒక 5 టైమ్స్ ఎక్కి దిగాడు. ఇంకా మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి వాడి గోల్ అన్నమాట. సో మొత్తానికి అక్కడి నుంచి తీసుకొచ్చేసాము. లంచ్ టైం అనమాట. సో అందుకని చెప్పేసి అక్కడ పాండా ఎక్స్ప్రెస్ ఉంది. సో అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ మా లంచ్ తర్వాత ఇంకా బాబు వాస్ వెరీ ఎక్సైటెడ్ టు ప్లే అనమాట. సో ఆ ప్లే ఏరియా అంతా ఖాళీగా ఉండింది. సో వీడు ఆడుకున్నాడు, ఇంకొక 1 or 2 కిడ్స్ వచ్చారు అంతే. సో కిడ్స్ ఒకరినొకరిని చూసుకుని వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయిపోతున్నారు అనమాట. పాపం ఈ కోవిడ్ టైం వల్ల వాళ్ళకి ఆడుకోవడానికి కూడా అవ్వట్లేదు కదా. సో ఈవెన్కి ఇంకా పాల్ టైం అయింది. సో తనకి ఇంకా మిల్క్ ఇచ్చేసాను అండ్ కొంచెం సేపు తను ఆడుకున్నాడు బాగానే. కొంచెం ఫోటోషూట్ అది అయింది. అండ్ మొత్తం మాల్ అంతా అసలు పరిగెట్టేశాడు. అసలు మమ్మల్ని కూడా పరిగెట్టిచ్చేసాడు మొత్తం మాల్ అంతానా. సో అందరూ చూస్తున్నారనమాట. అందరికీ వీడు హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, సీయు అని చెప్పడము. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాడు చూడండి ఎట్లాగా మనల్ని పలకరిస్తున్నారు అని అంటున్నారు అనమాట. సో జనాల్ని ఎక్కువ చూడట్లేదు కదా. సో వీడు కూడా ఎక్సైట్ అయిపోయి ఇంక అందరితోటి మాట్లాడేస్తున్నాడు అనమాట. సో నేను కొంచెం సేపు షాపింగ్ చేసుకున్నాను. మా ఆయన బాబున ఆడుకున్నారు ప్లే ఏరియాకి వెళ్ళి. సో నాకు కొంచెం ఒక్కదాన్ని వదిలేశారనమాట, నువ్వు షాపింగ్ చేసుకో ఎంత చేసుకుంటావో అని చెప్పి. సో నేను బాగానే షాపింగ్ చేసుకున్నాను. సో అప్పుడప్పుడు మనకి ఇలాగా కొంచెం అన్నది రిలాక్సేషన్ కావాలి. ఒక్కరమే ఎక్కడికైనా బయటకు వెళ్ళడం కానీ ఏమైనా షాపింగ్ చేయడం కానీ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఫుల్ ఆన్ వర్క్ అనే కాదు కదా. సో వీడు చూడండి, అక్కడ ఉన్న షూస్ అన్నీ కిందకి దించి అవి కూడా మళ్ళీ పడకూడదు అన్నమాట. సో ఈవెన్ అరేంజ్ చేసేమ్మా షూస్ పైన పెట్టేసే, అవన్నీ మళ్ళీ స్ట్రైట్గా నించోవాలి ఆ షూస్ అన్నీనా. సో వాటితో కొంచెం సేపు ఆడాడు, మళ్ళీ అవన్నీ తిరిగి అరేంజ్ చేసేసాడు కంప్లీట్గానా. పెట్టుకో క్యాప్ మళ్ళీ రివర్స్. ఈ బ్లాక్ హ్యాట్ అన్నది నాకు ఆల్రెడీ ఇంట్లో ఉంది. సో దాంతో ఇంట్లో ఆడుతూ ఉంటాడు. సో అది చూసి ఇంక ఇక్కడ కూడా ఆడాడు అన్నమాట. సో వాటితో పాటు నేను కూడా కొంచెం సేపు ఆడుకున్నాను. బాబు ఇంకా బాగా ఆడేసుకున్నాడు, అలసిపోయాడు ఇంకా అందుకనే అక్కడే ఇంకా బజ్జీ పెట్టేశాను అన్నమాట. ఇలాగే ఇలాగే పెడతారు.
పడుకున్నాడు కదా అని చెప్పి ఇంక మేము అక్కడే కొంచెం సేపు ఉన్నాము. మళ్ళీ కార్లో ఎక్కించగానే మళ్ళా ఏడుస్తాడు అని చెప్పేసి జనాలు అయితే చాలామందే వచ్చారు. కాకపోతే సోషల్ డిస్టెన్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ అందరూ కూడా మాస్కులు వేసుకొని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్గా దూరం దూరంగా ఉంటూ ఎంత మాస్కులు వేసుకున్నా సరే దూరంగా నుంచే వాళ్ళు హాయ్ బాయ్లు కూడా చెప్తున్నారు. బాగా అనిపించింది, అది మాత్రం మర్చిపోవట్లేదు అని చెప్పి. సో నేను మ్యాక్ దగ్గర ఇంకా వెయిట్ చేశాను కొంచెం సేపు. అక్కడ చూస్తున్నారు కదా ఓన్లీ 3 మెంబర్స్ని పంపిస్తున్నారు అన్నమాట లోపలికి. సో బాబు ఇంకా పడుకొని ఉన్నాడు, నేను ఇంకా మ్యాక్ దగ్గర కొంచెం సేపు వెయిట్ చేసి షాపింగ్ చేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంటికి. ఓకే, సో షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. సో నేను ఏమేమి షాప్ చేశానో అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి జీన్స్, ప్రెగ్నెన్సీకి ముందు నేను కొన్న జీన్సే ఇప్పటి వరకు కూడా నేను యూస్ చేస్తున్నాను. అఫ్కోర్స్ జీన్స్ అనేవి మనకి చాలా ఎక్కువ ఇయర్స్ వస్తాయి కదా, కాకపోతే నేను తర్వాత మళ్ళీ ఇంకా షాపింగ్ చేయలేదు అనమాట. బికాస్ ప్రెగ్నెన్సీ తర్వాత నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. సో ఇప్పుడైతే తగ్గిపోయాను నేను ఆల్మోస్ట్. సో నా ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్కి ఇంకా కొంచెం ఒక 2-3 LBs తగ్గితే నిన్న ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్కి వచ్చేస్తాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సో ఆన్ దాట్ నోట్ నేను ఏవేవి రెసిపీస్ నేను చేసుకొని నా వెయిట్ లాస్కి నేను యూస్ చేస్తున్నాను ఆ రెసిపీస్ అవన్నీ నిన్న వెయిట్ లాస్ సిరీస్లోని ఇకపై అప్లోడ్ చేస్తాను ఒక్కొక్క రెసిపీ. సో మీరు కూడా నాలాగే వెయిట్ తగ్గాలి అండ్ హెల్దీగా తినాలి అని అనుకుంటే కనుక మీరు ఆ రెసిపీస్ చెక్ చేయండి అండ్ తప్పకుండా నాలాగా వెయిట్ తగ్గిపోతారు మీరు కూడా. ఓకే, సో ఇంకా బట్టలకి వచ్చేస్తే కనుక సో జీన్స్ నేను తీసుకున్నాను. సో ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ జీన్స్, హాలిస్టర్లో తీసుకున్నాను నేను ఇది. ఇది చాలా బాగుంది, నా దగ్గర ఈ షేడ్ లేదనమాట, సో అందుకనే నేను ఇది తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది టోన్ జీన్స్, కానీ మరీ టోన్ ఏమీ కాదు, జస్ట్ కొంచెం ఇట్లాగా డిజైన్ అయితే అట్లా వచ్చింది, కానీ ఇట్స్ నాట్ ఏ టోన్ జీన్ అనమాట. టోన్ జీన్స్ తీసుకోవాలని నేను ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు అనమాట నా సైజ్లోని, బట్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ దాట్. ఇప్పటికి వచ్చి నేను టోన్ జీన్స్ పర్చేస్ చేయలేదు, సో పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇది కూడా నేను హాలిస్టర్లోనే తీసుకున్నాను, సేమ్ $25 పడింది. ఇది వచ్చేసి మ్యాట్లో తీసుకున్నాను నేను లిప్స్టిక్. యాక్చువల్గా నేను ఈ షేడ్ కోసం చాలా రోజుల్లో వెతుకుతున్నాను, ఐదర్ అవుట్ ఆఫ్ స్టాక్ రావటం కానీ లేకపోతే వేరే బ్రాండ్స్లోని దొరకలేదన్నమాట నాకు ఆరెంజ్ కావాలి అని. సో బ్రైట్ ఆరెంజ్ అన్నమాట, చూపిస్తాను నేను. సో ఇలా ఉంది ఆరెంజ్ కలర్, బాగుంది కదా షేడ్, నాకు చాలా నచ్చింది. ఇది వచ్చేసి $24 పడింది. పౌడర్ కిస్ లిక్విడ్ లిప్ కలర్. అండ్ ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను, పార్టీ వేర్కి అలాగా యూస్ అవుతుంది ఇది. అఫ్కోర్స్ ఈ కోవిడ్ టైంలో మనం పార్టీ వేర్స్కి వెళ్తాం కానీ, బట్ స్టిల్ తీసుకున్నాను, సేల్లో ఉంది అని చెప్పి నేను తీసుకున్నాను. కలర్ నాకు చాలా నచ్చింది, డార్క్ పర్పుల్ కలర్, మెరూన్ డార్క్ పర్పుల్ ఆ కైండ్. అండ్ దీని ప్రైస్ కూడా ఎక్కువ ఏమీ పడలేదు నాకు, $7 వచ్చింది ఇది. మెసీస్లో తీసుకున్నాను అనమాట, ఇది బాగుంది కదా $7. అండ్ ఇది వచ్చేసి షర్ట్ కైండ్ ఆఫ్ టీషర్ట్ అనమాట ఇది. ఇది నేను పపాయాలో తీసుకున్నాను. సో జనరల్గా పపాయాలో డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అండ్ ఎప్పుడు కూడా సేల్ అనేది నడుస్తూనే ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా నేను జస్ట్ 399 తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక షర్ట్ సేల్లో ఉండేది అనమాట ఇది. ఇది కూడా ఎంతో పడలేదు నాకు, 839 అట్లా పడింది, $30 $8 పడింది అనమాట నాకు. బాగుంది కదా కలరు, అంటే ఇంకా నెక్స్ట్ మాకు స్ప్రింగ్ వస్తుంది కదా, ఇంకా ఆల్మోస్ట్
సన్లైట్ అనేది బాగానే వచ్చేసింది ఇప్పుడు చలి కొంచెం కొంచెంగా తగ్గుతుంది ఇంకా అందుకనే స్ప్రింగ్ కి సమ్మర్ కి షాపింగ్ అన్నమాట ఏరియా అంతా చూసి ఇంకొక ఫ్రాక్ చాలా బాగుంది కదా క్యూట్ గా సింపుల్ గా ఉంది ఇది నేను మెసెస్ లోనే తీసుకున్నాను $7 పడింది ఇది $40 ది $7 పడింది అన్నమాట सो स्प्रिंग कदा राबोतुंदी सो अंदुकनि फ्लवर्स तीसुकुन्नानु बागुंटुंदी कदा स्प्रिंग लोने कोत्त कोत्त फ्लवर्स अन्नी विकसिस्ता उंटाई मनं कूडा फ्लवर् ड्रेसेस अवि वेसुकुंटे बागुंटुंदी कदा सो इदि वच्चेसि इंकोकटी चार्लेट ड्रेस लो तीसुकुन्नानु नेनु इदि इदि व्राप ड्रेस अन्नमाट सो इट्लागा व्राप चेसुकोने फ्राक अन्नमाट इदि इदि कूडा फ्लवर्स तोटे अंड इदि नाकु $10 पडिंदी सो ई सारी षापिंग ओन नाके चेसुकुन्नानु नेनु बाबुकिना सत्य अयिते असलु षापिंगे चेयडु अनंट सो तानु चेयलेदु पिल्ली वेल्तुन्नप्पुडु धर्मजिलो षापिंग चेसामनि नेनु ओक व्लॉग चेसानु सो अंदुलोने नेनु बाबुकि षापिंग चेसानु अन्नमाट सो अक्कड मेमु षापिंग चेसामनि चेप्पि इंका बाबुकि मल्ली चेयलेदु ओन्ली नाकु मात्रमे षापिंग चेसुकुन्नानु नेनु ई सारी सो अदि अंडि मा षापिंग बजेट्लो अंड ना षापिंग ड्रेसेस सो दट्स इट इदी रोज़ वीडियो एंड इंको वीडियो लोने आई विल गेट बैक टू यू अगेन टिल देन एवरीबडी प्लीज़ टेक केयर स्टे सेफ एंड स्टे हेल्दी एंड मी ना चैनल फर्स्ट टाइम चूसिनट्लयिते गनक सब्सक्राइब अवडम मर्चिपोकंडी सो दैट्स इट सो सेल सो स्प्रिंग टाइम एंड समर टाइम की चला सेल्स अनेवि इप्पुडु बागा नडुस्तुन्नायि सो इफ यू गाइस वांट टू डू शॉपिंग तंदरगा इप्पुडे शॉपिंग चेसेसि कोत्त कोत्त बट्टलनि इप्पुडे कोनेसुकोंडि बाय बाय.